పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిందంటే అందరూ అమ్మో అనేస్తూ ఉంటారు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఈ ఎఫ్ఐఆర్ని ఎందుకు ఫైల్ చేయాలి? ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి? ఈ విషయాలు మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు మా తెలుగు స్టాప్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి అందులోకి జాయిన్ అయిపోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఏదైనా విచారించతగ్గ నేరం తమ దృష్టికి వచ్చినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉంటారు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అని అర్థం, అంటే ప్రాథమిక సమాచార నివేదిక అని అర్థం. ఎవరైనా బాధితులు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు బాధితుని పేరు, నేరానికి సంబంధించిన వివరాలు, నేరం మోపబడుతున్న వ్యక్తుల పేర్లు, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటి వివరాలు ఈ నివేదికలో పొందుపరుస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో సెక్షన్ 154 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసే విధానం ప్రస్తావించబడింది. మీకు దగ్గరలో ఉండే ఏ పోలీస్ స్టేషన్లో అయినా మీరు సంబంధిత నేరంపై సమాచారం ఇవ్వవచ్చు, లేదా ఫిర్యాదు కూడా చేయవచ్చు. నేరం వలన బాధింపబడేవారు, నేరాన్ని చూసిన వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. ఏ పోలీస్ అయినా తన పరిధిలో నేరం జరిగినట్టు గమనించినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చు. ఇక ఎఫ్ఐఆర్ను ఎలా దాఖలు చేయాలనే విషయానికి వస్తే, మీరు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి సంబంధిత వివరాలను, జరిగిన నేరాన్ని వివరించవచ్చు. మీరు సంఘటన గురించి పోలీస్ అధికారికి మాటలతో చెప్పవచ్చు. ఉదాహరణకు, ఏం జరిగింది, మీకు ఎలా తెలుసు, లేదా మీరే వివరాలు రాసి ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు పోలీసులకు మాటలతో చెబితే డ్యూటీ ఆఫీసర్ దాన్ని రాసి ఆపై జనరల్ డైరీ లేదా డైలీ డైరీలో ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించినట్టయితే మీరు తప్పనిసరిగా రెండు కాపీలు తీసుకెళ్లాలి, ఒకటి డ్యూటీ ఆఫీసర్ కోసం, మరొకటి మీకు తిరిగి ఇవ్వబడుతుంది. మీరు సమాచారాన్ని సమర్పించిన తర్వాత పోలీసులు అన్ని వివరాలపై దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసిన సమాచారం మీకు అందజేయబడుతుంది. మీకు ఎఫ్ఐఆర్ అందించాక మీరు చదివి దానిపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు నమోదు చేసిన సమాచారం మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఉందని ధృవీకరించిన తర్వాతే మీరు నివేదికపై సంతకం చేయాలి. ఎఫ్ఐఆర్ నంబర్, ఎఫ్ఐఆర్ తేదీ మరియు పోలీస్ స్టేషన్ పేరుతో ఎఫ్ఐఆర్ యొక్క కాపీ మీకు ఇవ్వబడుతుంది. ఈ రెండు ఎఫ్ఐఆర్ కాపీల పైన స్టాంపు చేయబడిందో లేదో మీరు నిర్ధారించుకోవాలి. ఎఫ్ఐఆర్ లోని స్టాంపు డిడి నంబర్, అనగా డైలీ డైరీ నంబర్ను కలిగి ఉంటుంది. వారు మీ ఫిర్యాదును అందుకున్నారని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ లాంటిది. ఒకవేళ మీరు మీ కాపీని కోల్పోతే ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఉచితంగా యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. చివరగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ యొక్క విషయాలు మార్చబడవు. అలాగే మీరు ఏ సమయంలోనైనా పోలీసులకు అదనపు సమాచారాన్ని ఇవ్వవచ్చు. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఎఫ్ఐఆర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Ashwandya. Please subscribe Telugu Stop.